తెలుగు లక్స్ ఎలా ఉన్నారండి మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీకు క్రాస్ లంగా ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి వెళ్దామా? మరి ఇప్పుడు కట్ చేసే విధానం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం 4 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. ఇది నడుము బెల్ట్కి ఇట్లా రెండు మడతల మీద నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ నడుము బెల్ట్కి తీసుకోవాలి మనం 4 ఇంచెస్, 4 4½ తీసుకుంటే సరిపోద్ది. మనం లైన్ తీసుకోవాలి. ఇది నిలువుగానే తీసుకోవాలి మనం ఎప్పుడైనా సరే, అప్పుడు మనకి నీట్గా వచ్చింది అన్నమాట. పక్కకు తీసుకోకూడదు, అప్పుడు పొడవు సరిపోదు మనకి. ఓకే, ఈ నిలువుగా నేను కట్ చేస్తున్నాను అన్నమాట. ఎవరికైనా 2 మీటర్ల క్లాత్ సరిపోద్ది ఫ్రెండ్స్ నీట్గా కట్ చేసుకుంటే. ఓకే, ఇలా కట్ చేసుకుని ఇది బెల్ట్కి అన్నమాట పక్కన పెట్టుకోవాలి మనం. ఇది లంగా, ఇది కొంచెం పన్నా ఉంది, ఇందాక పన్నా కళ్ళగొడ్డది. కరెక్ట్గా మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండాలి, అప్పుడే మనకి ఇల్లంగా బాగా వచ్చింది. ఇప్పుడు లంగా పొడవు వచ్చేసి 38, లూజ్ వచ్చేసి 40 అలా ఉంది. వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం అయితే ఇక్కడ నేను 6½ పెడుతున్నాను. 6½ కాదు, 7½. 7½ దగ్గర మార్క్ చేసుకోండి. ఇక్కడ 6½. ఒకసారి చూసుకోవాలి, పొడవ అయిపోయి ఉంది. ఇదంతా ఎక్స్ట్రా తీసేసిన పర్లేదు, సరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియోస్ చూస్తున్నట్టయితే, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది 2½ ఉంది, అందుకనే క్లాత్ మిగిలింది. 2 మీటర్ల అసలు క్లాత్ మిగలదు, ఇది 2½ ఉంది. ఈ ఓపెన్స్ ఇలా రివీల్ చేసుకోవాలి.
ఇలా ఆర్ పీసెస్ లంగా ఇలా జాయిన్ చేసుకోవాలి. ఈజీయే, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మనం. ఇది ఇలా ఇలా వచ్చింది అన్నమాట. ఇలా చివర్లు చివర్లు జాయిన్ చేసుకోవాలి. ఇచ్చోట్ల చివర్లకి ఒక ఆర్క్ మార్క్ పెట్టుకున్నా సరిపోతుంది. ఇవన్నీ జాయిన్ చేసుకొని ఇట్లా జాయిన్ చేసుకొని కింద మడిచేసుకొని ఇక్కడ బెల్ట్ వేసుకోవటమే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టేక్ కేర్, బాయ్. చూద్దామా ఒకసారి. ఇక మధ్యలో మనం పీస్ ఉంది కదా, ఆ పీస్ పెద్ద పీసు, మధ్యలో పీస్ తీసి చూస్తాం కదా, ఆ పీస్ని మనం మధ్యలో పెట్టుకొని చివరి చిన్న పీసులు ఉంటాయి కదా, ఆ రెండు పక్కన జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇలా జాయింట్ చేసి చూపిస్తున్నాను మీకు నేను. ఇది చిన్న పీసు, మధ్యలో ఇందా చూపించినట్టు పెద్ద పీస్ మధ్యలో పెట్టి అటు ఇటు చిన్న పీసులు పెట్టి, సిక్స్ పీసెస్ కాబట్టి మధ్యలో పెద్ద పీసు అటు ఇటు చిన్న పీసులు పెట్టి జాయిన్ చేశాను అన్నమాట. నేను ఇలా చేశాను. మనం చివర్లు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలన్నమాట. చివర్లు ఇలా కుట్టుకోవాలి, అలా చివర్లు కుట్టుకోవాలి. వీటికి కూడా మనం రెండు సార్లు కుట్టు వేసుకుంటే బాగా స్టిఫ్గా ఉండిద్ది అన్నమాట. ఓకే, చివర్లు ఇలా కుట్టుకుంటున్నాను నేను. కొంచెం కింద ఫోల్డ్ చేసి కుట్టుకోండి. చివర్లను మనం ఇట్లా లాస్ట్ లంగా చివరి లోపెన్స్ దగ్గర కొంచెం కుట్టుకోవాలన్నమాట. లోపలికి మడిచి ఖర్చుకెళ్ళి కుట్టుకోవాలి. ఇట్లా కుట్టు వేసాను అన్నమాట, నేను ఇక్కడ వేసాను ఓపెన్స్కి వెళ్ళి. మనం బయట ఫోల్డింగ్ వచ్చింది, దానికి వెళ్ళి కొంచెం ఖర్చు లోపలికి ఇటు ఖర్చుకెళ్ళి కుట్టుకోవాలి. అప్పుడు మనకి కుట్టు లోపలికి కనిపిస్తుంది అన్నమాట, లేకపోతే బయటికి కనిపించింది. ఇది మనం ముందుగా కట్ చేసుకున్న పెట్టుకున్న బెల్ట్, ఇది మనం కట్ చేసుకొని ఆల్రెడీ పెట్టుకున్నాం. ఇది ఇది బా నడుం దగ్గర రోజు వచ్చేసి 40 ఉంది కాబట్టి మనం ఇక్కడ 20 తీసుకోవాలన్నమాట. 20 బెల్ట్ తీసుకోవాలంటే ఇట్లా రివీల్ చేస్తే 40 వచ్చింది అన్నమాట. ఓకే, బెల్ట్ దీనికి అటాచ్ చేసుకోవటమే. ఓకే, దాన్ని చూద్దాము ఎలా అటాచ్ చేయాలో. చూడండి ఒకసారి ఈ బెల్ట్ ఎలా పెట్టుకోవాలంటే, దీన్ని తిరగల పెట్టుకోవాలి బెల్ట్. ఇది మరగల మీద ఉండాలి, మనం కుట్టింది మరగల మీద ఉండాలి. ఇది బెల్ట్ మాత్రం తిరగలకు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని చూడండి ఒకసారి, ఇది తిరగలుగా ఉంది, అది మరగల మీద ఉంది, మరగల మీద ఉంది, ఇది తిరగల మీద ఉంది. దీనికి టూ సైడ్స్ కుట్టు వేసుకోవాలన్నమాట. అలా కుట్టుకున్నప్పుడే మనకి బాగా వచ్చింది, లేకుంటే బెల్ట్ కరెక్ట్గా రాదండి, నడుం దగ్గర బాగోదు. ఇలా పెట్టుకోవాలి. ఇక మనం బోర్గా జాయిన్ చేసుకోవటమే. నేను మధ్యలో స్టిచ్ చేస్తుంది మీకు చూపించలేదు, షూట్ చేయలేదు. ఓకే, మామూలుగా అన్నీ యాజ్ యూజువల్గా కుట్టుకోవటమే. కింద కింద కొంచెం మడుచుకొని కుట్టుకోవాలి, పైన బెల్ట్ వేసుకోవటమే. ఇక నీకు లంగాకి బొందు కూడా వేసి చూపిస్తున్నాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది ఫ్రెండ్స్ లంగా కుట్టుకునే విధానం, దీన్ని బాడీ పెట్టికోట్ అని కూడా అంటారు. ఓకే, బాయ్, టేక్ కేర్. ఇది క్రాస్ లంగా.